ఇది రాష్ట్ర స్థాయిలో బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి, నేషనల్ లెవెల్లో బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి. పార్లమెంటు ఆమోదం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పార్లమెంటులో ఈ చట్టానికి ఆమోదం లభించింది. అంతేకాకుండా ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఈ చట్టం అమలులోకి రావాలంటే, మీకు ఉపయోగపడాలంటే, మీరు ఈ చట్ట పరిధిలో రావాలంటే మీరందరూ కూడా ఈ శ్రమ కార్డు తీసుకోవాలి. ఈరోజు ఉచితంగా భారత ప్రభుత్వము ఈ శ్రమ కార్డు ఇస్తా ఉంది. ఈ శ్రమ కార్డు తీసుకున్నట్లయితే మీకు ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఇప్పటికే 28 కోట్ల ఈ శ్రమ కార్డ్స్ ఈరోజు కార్మికులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకందరికీ మనవి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా ఈ శ్రమ కార్డ్స్ తీసుకోండి. త్వరలోనే ఇక్కడ కార్మిక శాఖ మంత్రి తెలంగాణ ఉన్నారు, వారు కూడా రాష్ట్ర స్థాయిలో ఈ బోర్డు ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క ఈ శ్రమ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను పైన చెప్పినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ శ్రమ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ బోర్డు సౌకర్యాలే కాకుండా ప్రమాద బీమా కూడా భారత ప్రభుత్వమే మీ తరఫునే ఇన్సూరెన్స్ చేస్తుంది, అది కూడా మీరందరూ పొందాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా 18 నుంచి 19,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా సక్రమంగా అమలు జరగాల్సి ఉంది. ఆ విషయం కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కార్మికులు హౌజింగ్ స్కీమ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా హౌజింగ్ స్కీమ్ కూడా అందరం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి కార్మిక సోదరులందరూ కూడా నేను నా తరఫున దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారకులైనటువంటి మిత్రులు, గౌరవనీయులు, మరి మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.